ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు తలపై రాడ్ పడి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని సుగుణా మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉత్తరప్రదేశ్కు చెందిన హుసేన్ అనే కార్మికుడు పనిచేస్తుండగా మంగళవారం ప్రమాదవశాత్తు క్రేన్ రాడ్ తలపై పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తోటి కార్మికులు తెలియజేశారు. గతంలో తమ కంపెనీలో ఇటువంటి సంఘటనలు అనేకసార్లు జరిగి కార్మికులు మృత్యువాత పడ్డారని తెలిపారు. యాజమాన్యం సరైన సేఫ్టీ చర్యలు చేపట్టకపోవడం వల్లనే కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. మృతుడి కుటుంబానికి కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పరిగి పిఎస్ లిమిట్స్ లో సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అక్కడ టిమ్మర్గా పనిచేసే అతా హుస్సేన్ అనేది ఆయన మీద క్రేన్ ఈఓటీ క్రేన్ ఎలక్ట్రానిక్ ఆపరేటింగ్ ట్రాన్స్పోర్టింగ్ క్రేన్ అటు ఇటు జరుగుతున్న క్రమంలో దానికి సేఫ్టీగా ఉండాల్సిన రేకు ఒకటి ఊడిపోవడంతో ఆయన తల మీద పడి తలకు 2 చోట్ల గాయాలయ్యి ఒకటి మెడపైన తలకు మధ్యన భాగంలో బలమైన ఇంజ్యూర్ అయ్యి అతను హాస్పిటల్కు తీసుకొచ్చే క్రమంలో హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అయితే మేము దాని మీద వాళ్ళ తమ్ముడు సాబేర్ అతని తమ్ముడు సాబేర్ వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఒకవేళ నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యం ఉన్న వారిని కూడా దీనిలో బాధ్యులుగా చేసి విచారణ చేసి బాధ్యులుగా చేసి వాళ్ళను శిక్షపడేటట్టు చూస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అతనే కంపెనీకి కూడా ప్రిజర్వ్ సేఫ్టీ ప్రిజర్వ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సేఫ్టీ ప్రికాషన్ అంటే వాళ్ళు ఓన్లీ కేవలం హెల్మెట్స్ మాత్రమే వాడుతారు. ఆ కంపెనీ వాళ్ళకి చూపించినాం హెల్మెట్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి, ఒక డాక్టర్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చూసుకోమని చెప్పినాము. ఆ తర్వాత వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా లేకపోతే ఇన్సూరెన్స్ కూడా చేపించమని కూడా వాళ్ళకు మేము సూచనలు ఇవ్వడం జరిగింది. కంపెనీ నిర్లక్ష్యం అని కాదు, వాళ్ళు చేసేది హార్డ్ వర్క్, అక్కడ చాలా రఫ్ వర్క్ ఉంది కాబట్టి దానికి ప్రతిరోజు చూసుకుంటారు. చూసుకోకపోవడంతో ఏదైనా వెల్డింగ్ లూజ్ అవ్వడంతో ఏదైనా జరిగి ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు. ఒకవేళ నిర్లక్ష్యం వ్యక్తిగతంగా కావాల్సిన నిర్లక్ష్యం ఉంటే వాళ్ళని కంపల్సరీ బాధ్యత ఇస్తారు. సమీపంలో ఉన్నటువంటి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడు హుసేన్ అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కార్మికుడు ఈరోజు పొద్దున్న అక్కడ ఏదైతే కంపెనీలో కార్మికులు పనిచేస్తే సరైనటువంటి సేఫ్టీ పరికరాలు కార్మికులు కూడా ఎవరికి లేవు. ఏదైతే రూల్స్ ప్రకారం వాళ్ళకందరూ కూడా బూట్లు కానీ సంబంధిత మెటీరియల్ పనిచేసేటప్పుడు వాళ్లకు సేఫ్టీ మెటీరియల్ అనేది ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి కార్మికుడు కూడా అక్కడ కంపెనీలో ఉండాలి. కానీ ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు ఈయననే కాదు గతంలో కూడా అనేక మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ సరైనటువంటి సౌకర్యాలు లేక వాళ్ళంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఇప్పుడు కూడా ఈ హుసేన్ అనే కార్మికుడు ఈరోజు పొద్దున్న చనిపోయాడు కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా ఏదైతే లేబర్ ఆఫీసర్లు కానీ సంబంధిత ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో దీనికి లేబర్ ఇన్స్పెక్టర్ అని పర్యవేక్షణ చేసే అధికారి ఉంటాడు వాళ్ళంతా కూడా ఇన్స్పెక్షన్లో చాలా కొరబడి ఉన్నది. వాళ్ళంతా కూడా కంపెనీ యాజమాన్యంతో కుమ్మకాయ వాళ్ళు కూడా సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేస్తలేరు కాబట్టి ఇప్పటికే ఆ కంపెనీ భూదాన్ భూమి అని అనేకమైనటువంటి వివాదాస్పదాల భూమి ఒక కంపెనీ కూడా ఉన్నది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఏదైతే కార్మికులకు ఈ రక్షణ కానీ అనేకమైనటువంటి విషయాల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ వాళ్ళకి సేఫ్టీ మెటీరియల్ అందించడం కానీ ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు అందించడం లేదు కాబట్టి ఈ కంపెనీ వెంటనే సీజ్ చేయాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్మికునికి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం కానీ అట్లనే ఈ కంపెనీ యాజమాన్యమే స్వయంగా ఆదుకోవాలి. కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి. ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లల చదువులు కానీ ఇవన్నీ కూడా కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించి అవన్నీ కూడా సమకూర్చాలని లేకపోతే పెద్ద ఎత్తున కంపెనీ సీజ్ అయ్యేంత వరకు పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ అట్లనే కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం.